మత్స్యకార ప్యాకేజీలో బ్యాలెన్స్ ఉన్న 18,50 రూపాయలను వెంటనే పంపిణీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ప్యాకేజీ బ్యాలెన్స్ పంపిణీ చేయాలని, కంటైనర్ టెర్మినల్ కృష్ణపట్నం పోర్టు లో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక శ్రామిక్ భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ మండల ప్రజానీకంతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం నాయకులు అంకయ్య, గోగుల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. తాత్కాలికంగా పెండింగ్ లో ఉండేటువంటి మత్స్యకారేతర ప్యాకేజీ బ్యాలెన్స్ 43,50 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 25,000 రూపాయలు మాత్రమే చెల్లించి మిగతా 18,50 రూపాయలని నేటికి కూడా చెల్లించలేదు. ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికల ప్రకటనకు ముందే ఈ మండలంలో ఉండేటువంటి ప్రజలకి ఇవ్వాల్సినటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే 18,50 రూపాయలు చెల్లించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా అనేక దఫాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు వచ్చినాయి. ఈ పరిశ్రమల కాలుష్యం కారణంగా నష్టపోతున్నటువంటి ప్రజానీకానికి వెంటనే తక్షణమే ప్రతి కుటుంబానికి నెలకి 25 కిలోల బియ్యం 3,000 రూపాయలు చెల్లించాలని చెప్పి గత 2017 నుంచి కూడా ఇప్పటికి వరకు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. గతంలో పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కుటుంబానికి 25 కిలోల బియ్యం నెలకు 3,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ కొనసాగించాలని చెప్పి 3 డిమాండ్ల మీద ప్రధానంగా ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో తహసీల్దార్ గారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి మేము ఏదైతే అర్జీలు ఇచ్చున్నామో అర్జీలకు సమాధానంగా ఈ రోజుకి కూడా మాకు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎటువంటి రాతపూర్వకమైనటువంటి కాపీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక దఫాలుగా అర్జీలు ఇస్తున్నప్పటికీ కూడా అర్జీలు ఏమవుతున్నాయి అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదేమైనా మండలంలో నెలకొన్నటువంటి పెండింగ్లో ఉండేటువంటి మత్స్యకారేతర ప్యాకేజీ బ్యాలెన్స్ 18,50 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి నెలకు 25 కేజీల బియ్యం 3,000 రూపాయలు చెల్లించాలని, కృష్ణాపట్నం పోర్టు టెర్మినల్ను కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 10-15 ఏళ్లుగా మత్స్యకారేతర ప్యాకేజీ పెండింగ్ లో ఉంది. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ప్యాకేజీని ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే సుయానా ఈ రాష్ట్ర మంత్రి గారు అందరికి 25,000 చొప్పున ఇచ్చేసి 43,50 రూపాయలు 15 ఏళ్ల కిందట నిర్ణయించిన దాన్ని కూడా తగ్గించేసి కోత కోసి ఆయన ఏదో నేను అందరికి పంచానని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. ఇది సమంజసం కాదు. ఏదైతే నిర్ణయించిన దాని ప్రకారం విడుదలైన జీవో ప్రకారం 18,50 రూపాయల కొరవు కూడా అన్ని ఏదైతే నువ్వు ప్రకటించినవి తర్వాత గతంలో చెప్పినటువంటి వాళ్ళకి అందరికీ అందజేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించాం. అదే రకంగా కాలుష్య బారిన పడి ఏదైతే పొల్యూటర్స్కి సంబంధించిన పే అనేది ఒక నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారం దుమ్ము ధూళి వీటితో పాటు బాధపడే కాలుష్య బారిన పడుతున్నటువంటి ముత్తుకూరు మండలంలోని గ్రామాల ప్రజానీకానికి పొల్యూటర్స్ పే ద్వారా 25 కేజీల బియ్యం 3,000 రూపాయల నగదుని వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి మేము అనేక సందర్భాలు ఆందోళన చేస్తా ఉన్నాం. దానికి కంపెనీల యాజమాన్యాలతో ఇక్కడ ఒకసారి ఇక్కడ సమావేశం అయ్యి దాంట్లో ఒక అంగీకారానికి కూడా తీసుకొని రావడం జరిగింది. దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి పేరు పెట్టి ఎక్కడికెక్కడికో డబ్బులు తరలిస్తున్నారు, కానీ ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇది సిగ్గుచేటు. ప్రజాప్రతినిధులు కూడా గమ్ముగా ఉండడం సరైంది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కాలుష్యాన్ని తగ్గించాలని చెప్పేసి ఏదో కొంత కంటైనర్ టెర్మినల్ని ఇక్కడ 8 బెర్తలకు అనుమతులు తెచ్చుకొని ఆ కంటైనర్ టెర్మినల్ మూసేసి దాని ద్వారా బొగ్గుని సరఫరా చేసుకుంటా ఉన్నారు, బొగ్గుని దిగుమతి చేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ లాభం కోసం ముత్తుకూరు మండల ప్రజానీక యొక్క ఆరోగ్యాలని, వాళ్ళ యొక్క బాగోగులన్నింటినీ మీరు పెడచెవిన పెట్టి వాళ్ళని దీనికి లోన్ అయ్యేటట్టుగా చేస్తాం, ఆరోగ్యాలు పోడయ్యేటట్టుగా చేస్తా ఉన్నారు. ఇది సరైంది కాదని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి